ఆగి ఉన్న లారీ కింద కుక్క దూరుతుంది. దూరి పైకి చూసి ఏమనుకుంటుంది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఆ లారీ కనుక బయలుదేరింది అనుకో, ఆ కుక్క లారీ కింద పడి ఏమవుద్ది? అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి రెండు సార్లు ఆయన అధికారుల నుండి ఓడిపోతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చూస్తున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం, ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. రాజస్థాన్లో రెండోసారి గెలిచింది బీజేపీ. అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు, ఎక్కడైతే గెలిపితే అది మాకు సంబంధం లేదని చెబుతారు. లారీ కింద దూరిన కుక్కకి, ఈ తెలుగుదేశం కుక్కలకి, పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. ఇక్కడ ఏదో సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ను ఓడిస్తాం, చంద్రబాబుకి సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తా ఉన్నారు. ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? బీఆర్ఎస్ 70,000, 80,000, 100,000 మెజార్టీతో గెలిచింది. వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు వెధవులు. ఎన్నిరారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన పార్టీ, కాంగ్రెస్కు పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు వెధవులు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వీళ్ళే చేసినట్టు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు, ఈ నా కొడుకులు ఏం పీకారు దాంట్లో. చంద్రబాబు ఏమో ఎక్కి ఏడుతున్నాడు, నేనేమో ఏదోలాగా ఇట్లా కూర్చున్నాను, డిస్పోజల్ నా కొడుకుని అయిపోయి నా శిష్యులందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు, నా కర్మ ఏంట్రా బాబు అని ఆడి ఏడుతున్నాడు. ఈ పిచ్చి నా కొడుకులు ఏమి వెళ్ళి గాంధీ భవన్ దగ్గర 4 జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు తాగేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు అయిపోతాడు నెక్స్ట్. ఈ రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు గెలిస్తే అవి మాకు సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు గెలిచింది బీజేపీ? 1999 నుంచి లైన్గా గెలుస్తానుంటుంది. ఈ పక్క నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాల నుంచి అతనే ముఖ్యమంత్రి, అవతల మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లైన్గా మూడోసారి గెలిచింది నవీన్ పట్నాయక్. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు. ఈ గుడ్డిగాడు కళ్ళు కనపట్లేదు. ఆ చంద్రబాబు గారు అంటే కళ్ళకు ఆపరేషన్ చేసుకుని ఇంటికాడు పడుకున్నాడు. వీళ్ళకి ఏం చేసుకున్నారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చంద్రబాబు లాంటి వెధవలే ఒకసారి పరిపాలించి ఓడిపోతారు. ఎందుకంటే ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్ని, భార్య పిల్లల్ని పట్టించుకుని, ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకుని కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వెధవలను ఓడిస్తారు ఒకసారికి. సింగిల్ టైం ముఖ్యమంత్రి అవుతాడు 5 ఏళ్ళు, చెత్త చెత్తగా ఓడిస్తారు. అయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి మేము మళ్ళీ ఏదో పీకుతాం, మేమేదో అవుతాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాట అమలు చేశాడైనా నీకెందుకు ఉంటుంది అనుకూలత? నువ్వు దొంగవే 420 నా కొడుకు అనే. కాబట్టి చంద్రబాబు అనేవాడు అధికారంలోకి రావటం పగటి కళ. మనం చూసాం జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో. ఇక్కడ చంద్రబాబుతో కలిసి కనుక జనసేన పోటీ చేస్తే జనసేన పరిస్థితి అదే అవుద్ది. మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం చంద్రబాబు నాయుడు ప్రోకులాట్ల, ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని చెప్పి నేను ఎమ్మెల్యేకి గెలవాలంటే తెలుగుదేశం అలయన్స్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈయనేమో ఎమ్మెల్యే కోసం, ఆయన ప్రతిపక్ష నాయకుడి కోసం పెట్టుకున్నటువంటి అలయన్స్. సింహంలాగా సింగల్గా వచ్చేటువంటి జనాదరణ దేవుడు ఆశిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంటర్కు ముక్క కూడా పేగలేరు వీళ్ళందరూ కలిసి. వాళ్ళు రావటం, వాళ్ళు ఓడిపోవటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ డ్యూటీ దిగిపోయినటువంటి రాయంగేశ్వరం తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడతాం. ఇదంతా ఇది ఒక ప్రాసెస్. ఒక 4 మంత్స్ రాయంగేశ్వరికి రెస్ట్, ఇన్ఛార్జ్గా ఉండడు. ఆ తర్వాత మళ్ళీ జూన్లో ఆయనే వచ్చేస్తాడు, ఇన్ఛార్జ్ అయిపోతాడు. కాబట్టి ఇది హాల్టింగ్ జాబ్, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అటు గురించి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, నేను బతుకుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ గుడివాడిని దించడం అమెరికా కాదు, అంతరిక్షంలో నుంచి వచ్చినా కూడా అడి వల్ల కూడా కాదు. చాణక్యుడు చెప్పినట్టుగా అవినీతి అనేది ఒక చేప నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళని మింగకుండా ఎలా ఉండలేదు, వ్యవస్థలో ఉన్న వాళ్ళు అవినీతి చేయకుండా ఉండలేరండి, అది చాణక్యుడు చెప్పింది. అలాగే నేను అనేది ఏంటంటే అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈరోజున అవినీతి మీ భవిష్యత్తుని ఎలా కొడుతుందో చెప్తాను. మీరు కనుక జగన్కి డబ్బులు పెరిగిపోయినాయి, డబ్బులు పెరిగిపోయినాడు ఏం చేస్తాడు, మీరు భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు. నువ్వేం తినాలి,
నువ్వేం తినకూడదు, నువ్వేం వేసుకోవాలి, నువ్వేం వేసుకోకూడదు. వాడెవరు చెప్పడానికి మనకి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి, క్షమించాలి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి మనకి. మనకు కావాల్సింది మన ఉపాధి అవకాశాలు కావాలి, మనకి మన వలస లాగాలి, ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మనకు ముఖ్యంగా ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, మనకి ఇన్ని వేల పంచాయతీలు, ఎన్ని నిధులు వచ్చినాయి మీరు అడగండి. అది 15th ఫైనాన్స్ కమిషన్ను గ్రాంట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేసింది. ఒకటి ఏంటంటే 2019-23కి 1328 కోట్లు, 2023-24కి 2031 కోట్లు, రెండు కలిపి ఈ 2 సంవత్సరాలకి, ఈ 19 నుంచి 23-24 వరకు 3359 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దేనికి నిలిపేసింది అంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లే పంచాయతీలకి, ఆ డైవర్ట్ చేసేస్తున్నారు ఫండ్స్ వీళ్ళు ఆ బ్యాగులకి వీటికి అని చెప్పేసి. అన్నిటికంటే కూడా గ్రామ సచివాలయాల పేరు మీద, గ్రామ సచివాలయాల పేరు మీద మీరు వాళ్ళకి పంచాయతీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా ఎన్నికైన పంచాయతీ వా పంచాయతీ వీళ్ళని సర్పంచులను మీరు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ సచివాలయాల మీద. గ్రామ సచివాలయాలు యాంటీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి, ఒక దీని మీద స్టేట్స్ చూడాలి అని చెప్పి దాన్ని ఆప్ చేసింది. సో మీ భవిష్యత్తుని సంపూర్ణంగా ప్రతి చోట పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణాల దాకా నిర్వీర్యం చేస్తూ ఉంది, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుంది. సో ఈరోజున మనకి మీ చేతిలో ఉన్నది బలమైన ఆయుధం ఉంది. మీ ఓటు అనే బోటు మీద సముద్రం దాటాడు జగన్, దాటగానే తెప్ప తగిలేశాడు. అందుకే నేను మీకు నేను విన్నవించుకునేది, మీ విలువైన ఓటుని మీరు ఒకవేళ డబ్బు ఎక్కువనేమో జగన్ డబ్బులకి ఓట్లు ఇస్తారని తీసుకొని, నేనేం కాదనట్లేదండి, తీసుకుంటారా మీ ఇష్టం, అది మీ చాయిస్. ఎందుకంటే నేను మీరు తీసుకోవాలో లేదు నేనేమని చెప్పడానికి, నేనైతే తీసుకున్నాను, ఆ చాయిస్ మీకు వదిలేస్తున్నా. కానీ ఎందుకు డబ్బులు తీసుకొని కూడా మొహమాట పడక్కర్లేదు, ఎందుకంటే మీ డబ్బు అది. జగన్ ఎక్కువ 2000-5000 ఇస్తాను, నేను ఉంచిన చోట 100 కోట్లు కూడా పెడతాను. నిండా మునిగి నోడి చల్లండి, నువ్వు 100 కాదు 150 పెట్టుకు, 1000 పెట్టుకో, నేను పోటీ చేయాల్సి నేను పోటీ చేస్తాను, నాకు ఆ భయాలు లేవు నాకు. సో నేను కోరుకునేది 1000 ఈ రోజున, 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా 5000 ఇచ్చినా ఆ డబ్బు జగన్ సొంత జేబులో చెప్పట్ల, మీ డబ్బు అది. మీ ఆరోగ్యాలు పాడు చేసి మీ మిమ్మల్ని ఎవరన్నా తాగే సంఖ్య ఉంటే, జనాభా ఉంటే, వారి జేబులో తీసిన డబ్బులు కల్తీసారా అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బు, మనందరికీ సంబంధించిన సహజ వనరులను దోచేసి దానికి సంబంధించిన డబ్బు. అందుకని డబ్బు అన్ని అనేక రకాలుగా వస్తూ ఉంది. ఈ డబ్బు అది మీ డబ్బు అది. సో జగన్ ఇచ్చేసాడు కదా, మనం రుణపడి ఉండాలి, ఓట్లు వేయాలో అలా ఆలోచించగలం. ఈసారి మార్పుకి మీరు ఓటేయండి. ఒక 5 సంవత్సరాలు మీరు జనసేన తెలుగుదేశానికి నిలబడండి. నేను మీకు ఇది కూడా చెప్తున్నా, జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటుంది, అందుకే మేము బాధ్యతగా ఉంటాం. మన ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటాం, అధికారం తీసుకుంటాం, అన్ని స్థాయిల్లో అధికారం తీసుకుంటాం. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను, ఒంటరిగా తీసుకొచ్చాను పార్టీని. నాతో పాటు మీరందరూ ఉన్నారు, నా సహచరులు ఉన్నారు, మీకోసం నేను నిలబడేవాడిని. ఓటు మట్టుకు ఈసారి మార్పు కోసం, సుస్థిరత కోసం, ఒక బలమైన అభివృద్ధి కోసం మీరు ఓటేయాలి. మీరు ఆలోచించే వేయండి, నా మాటలు వినొద్దు. నా మాటలు విని మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ ఇరుగు పొరుగుతో కూర్చొని, చాలామంది విలువైన పెద్దలు ఉన్నారు, ఒకసారి అన్ని బేరి చేసుకొని జనసేనకి మీరు ఓటేయండి, తెలుగుదేశానికి ఓటేయండి. అలాగే నేను ఏది కూడా సంక్షేమ కార్యక్రమాలు, నేను బేసిక్గా సోషలిస్ట్ని, మీరు నమ్మండి, నా సొంత డబ్బే ఇచ్చేవాడిని నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది మన ప్రజల డబ్బు సంక్షేమ కార్యక్రమాలకి మేము ఆపం, ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అలాగే నడుస్తాయి. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను తప్ప 10 రూపాయలు తక్కువ చేయాలైతే అనుకోవట్లేదు. కానీ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ఇంత సహనంతో ఓర్పుగా మీ విన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ మూడు నెలల్లో నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, వ్యక్తిగతంగా కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఏ పార్టీతో కూడా మన తెలుగుదేశంతో కూడా పొరపక్షాలు లేకుండా ఒకటే చెప్పాను మన నాయకులందరికీ కూడా, ఎవరన్నా సరే అలయన్స్ గురించి నేను చాలా ఆలోచించే మాట్లాడా. టీడీపీ జనసేన టీడీపీ అలయన్స్ గురించి దయచేసి ఎవరన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి అమ్ముడుపోయారని నేను అంటానని చెప్పి మొన్న ఈ మధ్యన ప్రైవేట్ మీటింగ్లో ఒకటి చెప్పాను. ఎందుకంటే ప్రజలు కోరుకుంటా ఉన్నా నేను కోరుకుంది కాదు ఇది. అందుకని అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను నమ్మను ఎప్పుడు. మనకి ఎలక్షన్ కమిషనే 45 లక్షలు ఖర్చు పెట్టమని చెప్తా ఉంది. మన నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నాను జీరో బడ్జెట్లో అసలు భోజనాలు లేకుండా కడుపులు మార్చేయి కానీ అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షనీరింగ్ చేయగలగాలి. మన కోసం మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే వరకు ప్రతి నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. ఆ ఎలక్షనీరింగ్ పనిచేయకుండా నా చుట్టూ తిరిగి నాకు జేజేలు కొడితే అవి నేను నమ్మను. ప్రజల కోసం పనిచేద్దాం. ఎందుకంటే నేను ఓటమి నుంచి తీసుకువచ్చిన వాడిని, నేను 2008 నుంచి దెబ్బలు తింటూ వచ్చినవాడిని. నాకు జేజేలు కొడితే నేను ఆనందించేవాడిని కదా. ప్రజల్ని నిలబెడితే ఆ రోజు జేజేలు కొట్టినప్పుడు నేను ఆనందిస్తాను. ప్రతి ఓటర్ని జనసేన టీడీపీ కోసం నిలబడ్డ ప్రతి ఓటర్ని, ప్రతి ఒక్కరిని వారి ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి సగౌరవంగా పంపించే బాధ్యత తీసుకుని రోజున ఆ రోజున మనం విజయ గర్వంతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో చూడబోతున్నాం.